భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలంలోని గ్రామాల్లో గంజాయి అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 2 కిలోల గంజాయితో పాటు 2 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా చెంచుపల్లి తండాకు చెందిన ధారావత దుర్గా శంకర్తో పాటు గంజాయి సేవిస్తున్న మరో 4 యువకులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర బాబు తెలిపారు. మాదక ద్రవ్యాలు విక్రయించినా సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ గారైన శ్రీ సునీల్ దాస్ గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున జిల్లాలో గంజాయి పైన నిఘా పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా జిల్లాలో ఉన్న పలు ప్రాంతాలలో గంజాయి పెద్ద ఎత్తున పట్టుబడడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా స్థానికంగా గంజాయి సేవించే వాళ్ళు మరియు సప్లై చేసే నెట్వర్క్ మీద కూడా పూర్తి నిఘాను కేంద్రీకరించడంతో రుద్రంపూర్ ఎస్బీఎం గ్రౌండ్ ఏరియాలో కొత్తగూడెం 2 టౌన్ ఎస్ఐ గారు పెట్రోలింగ్ చేస్తుండగా 5 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వాళ్ళను పట్టుకొని విచారిస్తే దీంట్లో మొట్టమొదటి వ్యక్తి దుర్గా శంకర్, ధరావత్ దుర్గా శంకర్. ఇతను సింగరేణి ఉద్యోగి. ఇతను తన ఉద్యోగమే కాకుండా ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించనే ఉద్దేశంతో ఒరిస్సా ప్రాంతంలో నుండి గంజాయిని కొనుక్కొని ఇక్కడ వచ్చి యువకులకు తను సప్లై చేస్తూ ఉంటాడు. సో సుమారు 2 కేజీల 55 గ్రాముల బరువు గల గంజాయి దాదాపు 40,000 రూపాయల విలువ ఉంటుంది దీనికి. దీన్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా రేపు కోర్టులో హాజరుపరుస్తాం.